హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పాస్తా రెసిపీ ఏ విధంగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్లోకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టి బాగా హీట్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసి బాగా మరగనివ్వాలండి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒక బౌల్ ఒక కప్పు వరకు నేను పాస్తా తీసుకున్నాను. ఈ పాస్తా అందులో వేసి బాగా ఉడికించుకోవాలండి. ఈ పాస్తా అనేది మనం పట్టుకుంటున్నప్పుడు ఈ విధంగా ఉడికినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మరి మెత్తగా ఉడికించుకోకూడదు. ఈ విధంగా ఉడికిన తర్వాత వేరే ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి వాటర్ తీసేసి. ఈ విధంగా పాస్తా మొత్తం వాటర్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇందులోకి ముందుగా ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక 2 టమాటోలు, ఒక క్యారెట్, ఒక క్యాప్సికము, ఒక 2 ఆనియన్స్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ముందు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలు, అలాగే కొద్దిగా అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి కలుపుకోవాలి. ఇది వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అదేవిధంగా క్యాప్సికము, క్యారెట్ కూడా వేసి ఈ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. అలాగే టమాటో ముక్కలు కూడా వేసి ఈ టమాటో ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా ధనియాల పౌడరు, కొద్దిగా మసాలా, కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పాస్తాని ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. ఆఫ్టర్ 5 నుంచి 7 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉడికిపోతుందండి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.